ప్రభునందు ప్రియులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వీళ్ళరా, ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు, తద్వారా మీరు మీ కుటుంబం ఆత్మీయంగా ఎదుగుతున్నారని నమ్మి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నా. ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు పరిచయం చేయండి. ఎన్నో అద్భుతమైన దేవుని లేఖనాలు మనము పరీక్షించి, దేవుని సత్యాలు గ్రహించి తెలుసుకొని మేలు పొందుతూ ఉంటున్నాం. ఆత్మీయమైన సమృద్ధిని మనం అనుభవిస్తూ ఉంటున్నాం. రక్షింపబడిన విశ్వాసికి దేవుని వాక్యంలోనే ఆనందం. ప్రియులారా, దేవునిలోనే ఆనందం. ప్రతిదినం ఆయన గడప దగ్గర కూర్చొని కనిపెట్టుకునేవాడట. ఎవరు? దావీదు మహారాజా అంటాడు, అనుదినము ఆయన గడప దగ్గర కనిపెట్టుకుని ఆయన మాటలు వినివారు ధన్యులు. ఆయన మాటలు వినటానికి ఇష్టపడండి. మీ సమయాలు వాటిని క్యాలిక్యులేట్ చేసుకుని దేవుని వాక్యం వచ్చే సమయానికి కూడిరండి. ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటున్నాను, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అనేక మంది, ప్రత్యేకంగా ఈ దినాలలో కదా, లాకప్ చేయబడిన లాక్డౌన్ దినాలలో మరింతగా దేవుని మాటలు వినటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మిగతా సమయాల్లో కొన్నిసార్లు మనకు వీలుండకపోవచ్చు, కుదరకపోవచ్చు, పని బాటలను బట్టి, ఉద్యోగరీత్యా. కానీ ఈ దినాలలో ఇదిగో మీ ఇంటికే తెగబడుతూ ఉంటున్నా ఈ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రియులారా, కొంతమంది ప్రేయర్ పార్ట్నర్స్ మీ పరిచర్యకు అవసరం. అలాగే కొంతమంది ఆర్థిక సంబంధంగా కూడా మీ పరిచర్యకు సహాయం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాం. కొంతమంది దాతలు ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఈ పరిచర్యకు ఆర్థికంగా సహాయం చేయగలరని ప్రభు పేరిట విన్నవిస్తూ ఉంటున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ పరిచర్యకు మీరు సహాయ సహకారాలు అందించండి. కేవలం దేవుని వాక్య సత్యాలు ప్రబలమవటానికే, దేవుని వాక్యం విత్తబడటానికే అనేక మందిని మనం పిల్లల ఆయా రీతులుగా దేవుని పరిచర్యలో కదా మనకు దేవుడు అనుగ్రహించిన వనరులను మనం ఉపయోగించుకుంటున్నాం. అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని వాక్యాన్ని వివరించటం. మీలో అనేక మంది దేవుని మాటలు వివరించే దైవ సేవకులుగా లేవాలి అని ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని పక్షంగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటున్నా. ప్రార్థనాపరులు కావాలి. ప్రత్యేకంగా సహోదరీలు ఇళ్లల్లో కూర్చుని ఏం చేస్తున్నారో, మీరు గొప్ప ప్రార్థనాపరురాలుగా మీ సంఘానికి, ఇదిగో ఈ సమాజానికి, ఈ రాష్ట్రం, ఈ దేశం, ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటుండగా అవును అన్నా వంటి ప్రార్థనాపరు అన్నా వంటి ప్రార్థనాపరు కేవలం 7 ఏండ్లు మాత్రమే ఆమె భర్తతో సంసారం చేసింది. ఆ తర్వాత యేసయ్య జన్మించేంత వరకు కదా సుమియోను దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువును తీసుకుని వచ్చినప్పుడు 84 సంవత్సరాల వరకు ఆమె రాత్రింబగళ్ళు ప్రార్థనలో గడిపేదట. మీ చర్చిల్లో అటువంటి ఒక్క సహోదరి ఉంటే చాలు ప్రియులారా. ప్రార్థనా పరురాలైన సహోదరులు ఈ సమయంలో దేవునికి కావాలి. ఏం చేస్తున్నావమ్మా ఇంట్లో కూర్చొని? ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఏం పాలు పోట్లేదండి, ఏం చేయట్లో దోచట్లేదండి. అసలు ఈ మాటలు ఒక విశ్వాసురాలైన స్త్రీ నోట రాకూడదు. అసలు సమయము దొరికినప్పుడల్లా సద్వినియోగం చేసుకోవాలి నీ దేవునితో.
నువ్వు సమయము గడుపు కదా. అటువలే ఇదిగో ఆ కాలంలో ఉంటున్న స్త్రీలు కూడా ఎంతో చక్కగా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ గొప్ప ప్రార్థనా పర్రాలు. మరి నీవు ఈ సమయాన్ని అటువంటి ప్రార్థనకు ఉపయోగించుకోండి. దేవుని మాటలు అనుదినము ధ్యానం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుండగా అద్భుతమైన ఆలోచనలు, అద్భుతమైన ధ్యానాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అందును బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని ఘనపరుద్దాం. దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ప్రియులారా, ఈ దినం యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పలికిన మూడు మాటలు మనము ధ్యానం చేద్దాం. గతంలో మొదటి మాట మనం ధ్యానం చేశాం, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము అన్న మొదటి మాట. రెండవదిగా, అదిగో కుడివైపున ఉంటున్న, ఎడమవైపు ఉంటున్న ఇద్దరు దొంగల సంభాషణ మనం విన్నాం. ఆ రెండవ దొంగ ఎంతో ధీరత్వంతో, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అనగానే మన ప్రియ ప్రభు ఆ వేదనలో కూడా, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన దొంగ వైపుకు తిరిగి, నేడు నీవు నాతో కూడా పరదేశిలో నుండువు అని పలికిన ఆ మాటను మనము ధ్యానం చేశాం. అవును, ఆయన దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా ఆయన తన సన్నిధికి, తన దగ్గర నీవు ఉండునట్లుగా, అసలు ఆయన ఈ భూలోకంలోనికి వచ్చి ఆ త్యాగం చేయటంలో ఉంటున్న ఉద్దేశమే అది. ప్రియులారా, మనం ఆయనతో కూడా ఉండాలని, సదా ఉండాలని, నిత్యము ఉండాలని, స్తుతిస్తూ ఉండాలని. దేవుని నివాసము మనతో, మనము దేవునితో. రమ్యమైన పచ్చడం, రమ్యమైన పురం. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం చదువుతూ ఉంటేనే ఎంత సంతోషం వేస్తుందో. కృత ఆకాశం, కృత భూమి మన కొరకే, మన కొరకే. నేడు నీవు నాతో కూడా పరదేశిలో నుండువు అన్న ఆ మాటను మనము ధ్యానం చేశాం. ఇది నాన్న ప్రిలారా మూడు మాటలు మనము ధ్యానం చేద్దాం. కారణం ఏంటంటే ఈ మూడు మాటలు యోహాను సువార్తలోనే కనపడతాయి. యోహాను సువార్త 19 అధ్యాయంలో మూడవ మాటగా పిలువబడుతూ ఉంటున్న ఆ మాట యోహాను సువార్త 19:26, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆగడే నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనడు. మూడవ మాటగా ఈ మాట మనం చూస్తూ ఉంటాం. ఆ తరువాత 28, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఈ మాట 5వ మాటగా మామూలుగా మనం చూస్తూ ఉంటాం. నేను దప్పిగొనుచున్నాను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 6వ మాటగా సమాప్తమైనది అన్న మాట మనం చూస్తాం. ఈ మూడు మాటలు మిగతా సువార్తల్లో మనకు కనపడవు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం యోహాను సువార్తలో మాత్రమే ఈ మూడు మాటలు మనకు కనపడతాయి. 3వది, 5వది, 6వదిగా చెప్పబడుతూ ఉంటున్న ఈ మాటలు. ప్రియులారా, యోహాను సువార్త 19:25 గమనించినట్లయితే ఆయన తల్లి, ఆయన తల్లి సహోదరి క్లోపా భార్య అయిన మరియా, మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలిచి ఉండిరి. యేసు క్రీస్తు ప్రభు యొక్క యెరూషలేములోనికి ప్రవేశం, ఆ తర్వాత
అదిగో ఆ గెత్సెమనే వనములో ఆయన చేసిన ప్రార్థన, ఆ తర్వాత ఏ రీతిగా ఇస్కరియోతు యూత ఆయన అప్పగించాడు, పట్టబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా శ్రమ పెట్టబడ్డాడు, వాటన్నిటినీ మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఏదో సిలువ వేసిన ఈ పరిస్థితిలో మొదటి మాట మనం ధ్యానం చేశాం, రెండవ మాట మనం ధ్యానం చేశాం, మూడవ మాట ధ్యానం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తే యోహాను రాస్తూ ఉంటున్నాడు, అదిగో ఆ సిలువ దగ్గరగా ఉంటున్న వ్యక్తులలో ఆయన తల్లి ఏడుస్తూ రోదనతో ఆమె అక్కడ ఉంది. అంతేకాదు ఆయన తల్లి సహోదరి కూడా అక్కడ ఉంది, క్లోపా భార్య అయిన మరియా, మగ్ధలేనే మరియా, వీరందరూ ఆ సిలువ దగ్గర ఉన్నట్టుగా యోహాను భక్తుడు వివరిస్తూ ఉంటున్నాడు. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు, యేసు తాను తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు యోహాను కూడా అక్కడ ఉన్నాడు. అందుకే యోహానుకి ప్రత్యక్షంగా చూసిన మాటలు ఇక్కడ వివరిస్తూ ఉంటున్నాడు. మత్తయి, మార్కు, లూకా వారు ప్రత్యక్షంగా చూడలేదు ప్రియులారా, కానీ యోహాను ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా శ్రమ పెట్టబడ్డాడో, ఏ రీతిగా ఆయనను సిలువ వేశారు, ఆయన బాధ ఏంటో, ఆయన ఎలా హింసించారు, ఏ రీతిగా ఆయనని కలువరు సిలువకు అగో మేకులతో కొట్టారు, ఇదిగో ఆకాశము భూమి మధ్య ఆయన వేలాడదీయబడిన పరిస్థితిని అంతటిని ప్రత్యక్షంగా చూసిన దైవజనుడు యోహాను ఆయన మాటలే వివరిస్తూ ఆయన మాత్రమే వ్రాశాడు. ప్రియులారే, మూడు గంటలు కదా మన ప్రియ ప్రభు అదిగో ఆకాశానికి భూమికి మధ్య మిచ్చ మధ్యాహ్నపు వేళలో ఆయన వేలాడినట్లుగా చూస్తూ ఉంటున్నా. అదిగో వేలాడదీయబడిన ఆ సందర్భంలో ఆయనకు ఎదురుగా తన తల్లి కనపడుతూ ఉంది, రోదిస్తూ ఉంటున్న తల్లి, ఏడుస్తూ ఉంటున్న తల్లి ఎదురుగా కనపడుతుంది. ఆమె కూడా తన కుమారుడు ఒకరి సహాయుడిలాగా వేలాడదీయబడి ఏ రీతిగా అబ్బో ఆయన్ని హింసిస్తూ ఉంటున్నారో, తను గుండెల విసేలా కదా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ అదిగో ఆ సిలువ దగ్గర పడి ఈ దృశ్యాన్ని చూసిన కుమారుడైన యేసు క్రీస్తు తన తల్లి వైపు చూసి 26వ వచనం, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తన తల్లిని జ్ఞాపకం చేసుకున్న యేసయ్య మనకి ఇక్కడ కనపడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, తల్లికి ఏంటి ప్రాధాన్యత ఉందో మనం అనేక సార్లు ధ్యానం చేశాం. మన ప్రియ ప్రభువు కూడా తల్లికి ఇస్తున్న ప్రాధాన్యత చూడండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే యోహాను భక్తుడు యేసు క్రీస్తు ప్రభు తన యొక్క పరిచర్యను ఆరంభించినప్పుడు తను చేసిన మొట్టమొదటి సూచక్రియ ఏంటి ఏంటి చెప్పండి? ఆ ఖానాను పెండ్లి విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. అది మొట్టమొదటి సూచక క్రియ. యోహాను సువార్త 2వ అధ్యాయం ఆ మొదటి 9 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ కూడా ఎవరు కనపడుతున్నారు? మిగతా సూచక్రియలు అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి మనకు కనపడదు, కానీ మొదటి సూచక్రియలో మాత్రం ఆమె కనపడుతుంది. ఆ సంభాషణ కూడా చాలా చక్కగా ఉంటుంది, ధ్యానం చేయడానికి అనుకూలమైనది, ఆవశ్యకమైనది. తల్లి కుమారుని మధ్య సంభాషణ, అదిగో యేసు శిష్యులు కూడా ఆ యొక్క పెళ్లికి పిలువబడినప్పుడు ఆ యొక్క పరిస్థితిని ఆమె చూస్తూ ద్రాక్షరసం అయిపోయింది, ఆమె అంటుంది ఆయన మీతో చెప్పునది చేయుడి అంటుంది. కుమారుడు వచ్చి అంటాడు, అమ్మా
ఆ సమయం ఇంకా రాలేదమ్మా. అయినా బిడ్డ యొక్క మనస్సు ఎరిగిన తల్లి మనకు అక్కడ కనపడుతూ ఉంది. ఆయన ఇమ్మీడియట్గా, అదిగో శుద్ధీకరణ, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము అన్న మాట మనకు అక్కడ కనపడుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం అప్పుడే ఉన్నాయి ప్రియులారా, బయట రాతి బాణలు కదా. ఈరోజు మనము ప్రపంచమంతా కూడా క్లెన్లీనెస్, శుద్ధి శుద్ధి, ఇదిగో ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోండి, ఇంటికి వెళ్ళగల చేతులు కడుక్కోండి, 1కి 10 సార్లు, ప్రతి 2 గంటలకి. ఆనాడే దేవుడు రాయించి పెట్టాడు యూదుల ఆచారం చొప్పున. అదిగో బయట రాతి బాణలు, వెళ్ళేటప్పుడు మనం కడుక్కొని లోపలికి వెళ్ళాలి. శుద్ధికి ఎంతో ప్రాధాన్యతనిచ్చిన దైవ గ్రంథం మన చేతిలో ఉంది ప్రియులారా. ఈనాడు పాటిస్తూ ఉంటున్నారు ఇవన్నీ, దేవుని మాటలే, దేవుడు నియమించిన విధులే ఇవన్నీ. మనిషి పక్కదోవ పచ్చాడు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు కుదరదు. అదిగో రాతి బాణలు నీళ్లతో నింపండి అనగానే, నీళ్లతో నింపిన తర్వాత ఆ ఇక ముంచుకొని తీసుకుని వెళ్ళండి. ఆ విందు ప్రధానికి అర్థం కావట్లేదు. ఏంటయ్యా, మామూలుగా ఎవరైనా ముందు మంచి చేసి తర్వాత ఏదో పలసడ చేస్తారు, కానీ నీవేంటి ఇంత మంచి ద్రాక్షరసం దాచిపెట్టుకొని ఇప్పుడు అందిస్తూ ఉంటున్నావు? ఆ దేవుడు చేసిన మొట్టమొదటి సూచక్రియలు, మన ప్రియ ప్రభువు చేసిన మొట్టమొదటి సూచక్రియలో ఎవరు కనపడుతున్నారు? ఆయన తల్లి కనపడుతుంది. అదే విధంగా ఇదిగా కలవరి సిలువలో వేలాడుతూ కూడా మన ప్రియ ప్రభు తన తల్లిని మరచిన వాడు కాదు ప్రియులారా. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఎంతో వేదనతో ఉంటున్న తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆమె యొక్క వేదనను అర్థం చేసుకొని, అదిగో అమ్మా ఇదిగో నీ కుమారుడు ఉన్నాడు. యేసు అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పిన తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని. ప్రిల్లారా, ఇంగ్లీష్ బైబిల్లో కనుక చూస్తే అమ్మ అన్న పదం కంటే కూడా ఉమెన్ అన్న పదం వాడబడినట్లుగా చూస్తాం. ఆ స్త్రీతో ఈ మాట చెప్పాడు అన్నట్టు. మీరు కనుక ఆదికాండం గ్రంథానికి త్రిప్పితే ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు అదిగో వారికి శాపాన్ని విధిస్తూ సర్పముతో పలికిన మాట, అపవాదితో జరిగిన సంభాషణ మీరు చూస్తే నీ సంతానమునకు ఆమె సంతానమునకు కదా, స్త్రీ సంతానమునకు వైరము కలుగొచ్చేసేదని చూస్తే, ఈ భూప్రపంచంలో స్త్రీ సంతానముగా ఉద్భవించిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే మన ప్రియ ప్రభు యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. ప్రియులారా, కన్యక గర్భవతి అయి కుమారుని కంఠం, ఎంత ఆశ్చర్యం చూడండి. అతి ధన్యత, అతి భాగ్యానికి మరియమ్మ నోచుకుంది, మరియమ్మ గర్భము నోచుకుంది, కన్యక గర్భవతి అయి కుమారుని, తద్వారా పాపము లేనివాడుగా ఈ లోకంలో ఉద్భవించిన ఆ పుణ్యపురుషుడు, ఆ మహాత్ముడు, ఆయనే దేవదేవుడే. ఈ పాప మానవాళి రక్షణార్థమై పాపము లేనివాడుగా ఈ భూలోకంలోనికి పాప శరీర ఆకారాన్ని ధరించుకుని ఆయన ఉద్భవించాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. నీకులాగా నాకులాగా ఈ భూప్రపంచంలోనికి వచ్చిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభు, ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన దేవదేవుడు. ప్రియులారా, పాపము లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట నీకు అర్థం కావాలి. ఆయన మానవుడే, అదే సమయంలో ఆయన దేవుడు కూడా. ఆయన ఈ లోకంలోనికి స్త్రీ సంతానంగా వచ్చాడు,
కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీ ద్వారా ఈ లోకంలోనికి వచ్చిన ఏకైక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు. అందుకే ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేనే ద్వారము, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప. మన ప్రార్థనల్లో కూడా యేసు క్రీస్తు నామము ద్వారానే తండ్రి ఎందుకు మనము చేరగలం. ఆయనే అదిగో మనకు మార్గము సిద్ధపరిచాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి ప్రియుల, ఆయన భూలోకంలోనికి రావటం ద్వారా క్రీస్తు పూర్వం క్రీస్తు శతాబ్దంగా ఈ చరిత్ర కూడా విభజించబడినది. 2000 సంవత్సరాల క్రితం లేక 20 సంవత్సరాల క్రితం ఆయన నీ కొరకు ఈ భూలోకంలోనికి పాపము లేనివాడుగా కన్యమరియ గర్భాన కేవలము నీ కొరకు ఆయన వచ్చాడు. ఎందుకు? నీ పాప పరిహారార్థమే. సుమియోను యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తుకున్నప్పుడు కూడా ఒక మాట చెబుతాడు కదా. ఏం చెబుతాడు? మరియమ్మను చూసి, అమ్మా నీకు నీ లోపలికి ఒక కత్తి, ఒక ప్రవచనాన్ని అక్కడ ఆయన చెబుతాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకు ఆ మాట కనపడుతుంది కదా, 35వ వచనంలో. ఇవన్నీ ఇక్కడ నెరవేరబడినట్లుగా మనం చూస్తాం. ఇందులో మనకున్న గొప్ప పాఠం ఏంటంటే, పిల్లారా, తల్లులారా, దేవుడు మీకు దేవుని వాక్యంలో ఎంతో ఆధిక్యతనిచ్చాడు. తల్లి ఒక స్వచ్ఛతకు గుర్తు, ఒక ప్యూరిటీకి గుర్తు. అనేక సార్లు చెబుతూ ఉంటాను నేను, మదర్ ఈజ్ ఆల్వేస్ ప్రీషియస్, మదర్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. మన ప్రియ ప్రభువు కూడా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని పలికిన మాట. అలాగే బిడ్డలుగా ఉంటున్న మనం ప్రియరాత తల్లిదండ్రులను సన్మానించడం నేర్చుకోవాలి. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని చూస్తాం. ఒక కండిషనల్ బ్లెస్సింగ్ అది. నీవు ఆశీర్వదింపబడాలంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. లెర్న్ దిస్. ఎంతమంది బిడ్డలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో, ఈ నేటి కాలంలో తల్లిదండ్రులను లెక్క చేయకుండా, గౌరవించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటున్న బిడ్డలను మనం చూస్తున్నాం. మనం కూడా కొన్నిసార్లు మన తల్లిదండ్రులను ఆ రీతిగానే ట్రీట్ చేస్తుంటాం. అందుకే చాలాసార్లు దీర్ఘాయుష్ను కోల్పోతున్నాం. మరొక మాట మనం చూసుకుందాం చూడండి. తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు అరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానను. ఈ మాట 5వ మాటగా మనకు కనపడుతూ ఉంది, నేను దప్పిగొనుచున్నాను. శరీర సంబంధంగా అదిగో ఆ ఉంటున్న పరిస్థితులలో మన ప్రియ ప్రభువు పడుతున్న వేదనకు ఇది తార్కాణంగా మనకు కనపడుతుంది. పిల్లలు యెరూషలేము వీధులు గుండా ఈడ్చుకొని వచ్చారు, కొడుతూ ఉంటున్నారు. అదిగో ముళ్ళ కిరీటం చేసిన గాయం, చేతులలో చేయబడిన గాయం, అదిగో ఆ యొక్క సిలువను మోపి ఎక్కలేని ఆ కొండ మీద కొట్టుకుంటూ తీసుకొని వస్తూ ఉంటుండగా అదిగో అలానే మోసుకుంటూ వచ్చాడు ఆ ప్రియప్రభు. పడి లెగుస్తూ ఆ ముళ్ళ కంపలలో, ఆ రాళ్ల మధ్య ఆయనకి ఏమీ కనపట్టలేదు. ఆయనకి నీ పాప క్షమాపణ నిమిత్తం ఆయన పడవలసిన ఆ గిన్నెలోది త్రాగవలసిన అదే గుర్తుకొస్తుంది. ఇదిగో బట్టలు లాగివేశారు, చీట్లు వేసుకుంటున్నారు. అక్కడ అదిగో ఆ యొక్క సిలువ మీద ఆయనని పెట్టి ఆ సిలువ ఎక్కించినప్పుడు మానవ రీతిగా ఆయన పడిన వేదన, నేను దప్పిగొనుచున్నాను. వారు ఏం చేశారట? చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టిన కదా, స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడక తగిలించి ఆయన నోటికి అందించిరి. మరొక మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని
సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. ఇట్స్ ఫినిష్డ్. తండ్రితో ఆయన చెబుతూ ఉంటున్నాడు. ఆరవ మాటగా చూస్తాం, ద పర్పస్ ఫర్ హిచ్ హీ హాస్ బీన్ సెంట్ ఇస్ ఫినిష్డ్. సమాప్తమైనది, సమాప్తమైనది. ఆయన తన ప్రసంగాలన్నింటిలో చెప్పాడు, నేను ఏ పని కొరకు పంపబడ్డానో ఆ తండ్రి చిత్తము నెరవేర్చుటే నా పని, అంతే, అదే నాకు ఆహారం. ఆ కలువరి సిలువలో అదిగో పని అంతటినీ ముగించాడు. ఏ పని కొరకైతే ఆయన పంపబడ్డాడు ఆ పనిని ముగించి ఆయన అంటున్నాడు, సమాప్తమైనది అంటున్నాడు. అమ్మాయ నీ రక్షణార్థమై, అదిగో ఆయన భూలోకంకి వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, అదిగో పనిని ముగించాడు. మరి నీవు ఎందుకొరకై నీవు ఈ భూలోకంలో ఉంచబడ్డావో ఇప్పుడు చెప్పగలవా? మాట పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక నాకే లేదు, ఐఎమ్ రెడీ. ఎన్ని రకాల ప్లేగులు వచ్చినా, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా, ఒక నిండైన విశ్వాసి, దేవుని కొరకు నిలబడిన విశ్వాసి, దేవుని పని జరిగించిన విశ్వాసి, ధైర్యంగా పలకగలిగిన మాట, దేవా నీవు దేని కొరకైతే ఉద్దేశించిన నీ భూలోకంలో పెట్టావో ఆ పనిని ముగించానయ్యా, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటాడు. ఈ మాటలు నీవు చెప్పగలవా? నువ్వెంతో ధన్యుడవు. తలలు వంచుదా. గొప్ప దేవా, మీరు అందించిన మూల్యమైన సత్యాలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అన్న మాటను మా జ్ఞప్తికి తెచ్చా. నేను తప్పిగొనుచున్నానన్న మాట మా జ్ఞప్తికి తెచ్చా. సమాప్తమైనది అన్న మాట మా జ్ఞప్తికి తెచ్చారు. ఇందులో మేము నేర్చుకున్న ప్రతి మాట, ప్రతి పాఠం ప్రభువా ధ్యానం చేసుకుంటూ మా జీవితాలలో మేము కూడా తండ్రి దేని కొరకైతే ఉద్దేశించి ఇంకా జీవముతో ఉంచబడి ఉంటున్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి తండ్రి మేము కూడా పౌలు పలికినట్టుగా విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పినట్లుగా మా యొక్క తండ్రి ఆత్మీయ జీవితాన్ని అంతకంతకు బలపరిచి మీ కృపలో వాడుకోమని, చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏస్తున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని ఇదే సమయానికి వీక్షించి దైవదీవెనలు పొందగలరు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.